దినాన్ని వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఒక్క ఊర్లోనే కాదు ప్రపంచంలో చాలా దేశాలలో అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు ఇది మనందరికీ కూడా దేశానికి కూడా ప్రపంచంలో గర్వకారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ ఎంతమంది కొడుకులమ్మా ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ కేవలం నేను సైలెంట్ కూడా అని చెప్పారా రే డైరీ మీద రాదురా సైలెంట్ ఉంటేనే డైరీ మీద నేను చప్పుడే తినాలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముగ్గురు పిల్లలు ఒక ఆడపిల్ల ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ కేవలం అంబేద్కర్ గారు చదవడం కోసం ఈ దేశంలో కాకుండా విదేశాలలో ఉండడం వల్ల ఆయన భార్య అయినటువంటి రమాబాయి తల్లి ఆ పిల్లల్ని సరిగా పోషించలేని పరిస్థితులలో అత్యంత పేదరికంలో ఉండి తనకు తిండి లేక ఆ పిల్లలకు ఆ రొమ్ములో నుంచి పాలు రాక ఆ పిల్లలకు పాలు ఇవ్వలేక ఆ పిల్లల యొక్క కడుపుని నింపలేక పిల్లలు ఉత్తరాన చచ్చిపోయారు అంబేద్కర్ గారి పిల్లలు ఏ రోగంతోనో వ్యాధితోనో చచ్చిపోలేదు కేవలం ఆకలికి తల్లికి కడుపు నిండా తింటేనే కదా అమ్మ పాలు వచ్చేది పిల్లలకి అట్లా ఆ పాలు లేకనే తన ముగ్గురు కొడుకులని ఒక బిడ్డని ఈ దేశం కోసం మూలగొట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరు మాత్రమే అయితే అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రమాబాయి తల్లి చనిపోయిన తర్వాత చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక కొడుకు ఉంటాడు ఆయన పేరు యశ్వంత్ అంబేద్కర్ ఏం పేరు ఈ యశ్వంత్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో రక్తహీనతతో ఉంటాడు కాళ్ళు చేతులు సరైనటువంటి దృఢంగా ఉండకుండా నాలాగా బలంగా ఉండకుండా ఏదో అట్లా ఇట్లా గాలి కూగుతున్నట్టుగా ఉండి ఉంటాడు అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కొడుక్కి రోజు టాబ్లెట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏం వేయాల్సిన అవసరం ఉంటుందమ్మా టాబ్లెట్లు వేయాల్సిన అవసరం ఉంటుంది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరంతరం మీటింగ్లలో ఈ జాతిని ఉద్ధరించడంలో భారత రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ హక్కులు పొందుపరచడంలో బిజీగా ఉన్నప్పుడు ఆ కొడుకు ఇలాంటి చందులలో కలి పడి ఉరుకుతూ ఉంటాడు అటు ఇటు ఆయనను దొరకబట్టడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా పోయి పట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఆ వాడకట్లో ఉన్న ప్రజలు ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తిడతారు అరే నీకేమైనా బుద్ధున్నదారా గింత చదువు చదువుకున్నావు పిల్లల్ని చంపుకున్నావు గింత చదువు చదువుకున్నావు పిల్లల్ని చంపుకున్నావు నీ చదువు నీ జ్ఞానము ఈ దేశంలో నీకంటే గొప్ప మేధావి ఎవడూ లేడని చెప్పేసి పేపర్లలో రాస్తున్నారు రేడియోలలో చెప్తా ఉన్నారు నువ్వేమో నా ప్రజలను నీ పిల్లల్ని చంపుకుంటున్నావు నీకేమైనా బుద్ధుందారా అని చెప్పేసి తన సొంత ఊర్లో తన గ్రామంలో కూడా బాబాసాహెబ్ని తిట్టిండ్రు త్యాగం చేసినోడికి ఎప్పుడు మాటలు పడక తప్పనే తప్పదు రాళ్ళు దేనికి కొడతారు పన్నున్న చెట్లకు రాళ్ళు కొడతారా గొడ్డు చెట్టుకు రాళ్ళని కొడతారా అవి ఓర్చుకోవాల్సింది ఎవడైనా నా సొంత ఊర్లో నేను ఒక బీసీ ఆమె కడుపులో పుట్టినా మా తండ్రి ఒక మాలాయన మా తల్లి ఒక ముదిరాజామె నా తండ్రి ఒక ఎస్సీ ఆయన ఇంత జ్ఞానవంతుడు 22 రాష్ట్రాలలో అంబేద్కర్ గారి గురించి అనర్గళంగా మాట్లాడుతున్నాడు మా కులం ఆమె కడుపులో కాకుండా వేరే బీసీ ఆమె కడుపులో పుట్టినేమరా అని చెప్పేసి మా ఊర్లో కూడా ఇదే గుసగుస రసరస బసబస ఉంటుంది భరించాలి తప్పది అందుకే అంటారు ఇంటి చెట్టు మందులకు వనికిరాదు ఇంటి చెట్టు మందులకు వనికిరాదు బాబాసాహెబ్ అంబేద్కర్కే తప్పలేదు దాసాన్ని ఎంత నేనెంత ఇవన్నీ కూడా ఓర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్తారు మిత్రులారా ఈ చేతు 8,000 కనబడుతున్నాయమ్మా 5,000 దీంట్లో ఈ 1,000 లేదనుకో ఈ 4,000తో నేను వ్యవసాయం చేసేటువంటి పారను పట్టగలనా ఇదే 4,000 పట్టుకొని నేను వరి కోసే కొడవలు పట్టుకోగలనా ఈ 4,000తో నేను ఒక గొడ్డల్ని పట్టుకోగలనా ఈ 5,000 కలిసి ఉంటేనే ఇది పంజా ఈ 5,000 కలిసి ఉంటేనే ఇది పిడికిలి సైలెంట్గా ఉండాలని చెప్పిన డైరీ మీద క్యాన్సల్ లేదు మౌనంగా ఉండాలి మీరు ఏం సమాధానం చెప్పద్దు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ దళిత జాతులు ఈ బహుజన జాతులు కలిసి ఉంటే ఒక ఇట్లా పిడికిలు అయితే వీళ్ళందరూ కలిసి అన్యాయం చేస్తున్న వాడు పీకని విసుకుతారు అని చెప్పేసి నా 5,000లకెళ్ళి దేన్ని ఒకదాన్ని ఒకటి అటు గుంజుతారు ఒకటి ఇటు గుంజుతారు వీలైనంత మట్టుకు మనం అందరం కూడా కలిసి ఉండే ప్రయత్నమే చేయాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు నేను బీజేపీని గాను కాంగ్రెస్ అని గాను టీఆర్ఎస్ అని అంతకంటే గాను కేసీఆర్ గారు ఇక్కడ ఉద్యమం చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులలో ఆయనకు తెలంగాణ రావాల్సిన రోజులు తెల్లారులేస్తే బాబాసాహెబ్ పేరే తీసిండు రాత్రి పడుకునేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరే తీసిండు ఇప్పుడు తీస్తున్నాడా తెలంగాణ వచ్చింది కదా తీస్తున్నాడా ఇప్పుడు చదువుకున్న పిల్లలు మీరు సమాధానం చెప్పండి తమ్ములారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహానికి దండేశుడు మానేసి ఎన్ని రోజులా కేసీఆర్ గారు వేస్తున్నాడా
ఎందుకు వేస్తారు ఈ మాలమాదిగోళ్ళు ఇంటికి కూడా మీ ఇక్కడికి వెళ్తారు ఏమవుతారు వీళ్ళకి అవసరం సభ ఉపయోగించుకున్న తర్వాత అది ఉంటుంది ఆ ములక్కాయ నమిలి పాడేసినట్టు పక్కకు పాడేసినాం మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తాం ఎందుకంటే ఒకడు ఇటు గుంజుతాడు ఒకడు అటు గుంజుతాడు నిజంగా అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేసిననే సంగతి మనలో ఎవరికైనా తెలుసా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ ఉండడానికి అసలే ఉండదు అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ ఉండాలా ఈ ఊరు గ్రామ పంచాయతీ లోపలనే ఉండాలా ఎక్కడ ఉండాలా ఈ ఊరు గ్రామ పంచాయతీ లోపలనే ఉండాలా ఎందుకంటే గాంధీ గారు ఈ దేశం యొక్క స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజలకు స్వేచ్ఛనివ్వలేకపోయాడు నెహ్రూ ఈ స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు స్వేచ్ఛనివ్వలేకపోయాడు బాపనల దగ్గరికి వెళ్ళే పడితే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి దళితుల వరకు కూడా ఈ దేశం మొత్తం కూడా గుండె మీద చెయ్యి వేసుకొని శ్వాస తీసుకొని బ్రతకగలుగుతున్నారంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే. ఎట్లానే విషయాన్ని చట్టం సమక్షంలో చట్టంలో ఎట్లా ఎట్లా ఉపయోగించుకుంటారు అనేటువంటి విషయాలు ఒక్కటే ఒక ఐదు విషయాలు చెప్తామా మీరు గుర్తుపెట్టుకోండి. నేను అంటున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెడ్డిలకు రిజర్వేషన్ ఇచ్చిందని మీరు ఒప్పుకుంటారా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రావులకు రిజర్వేషన్ ఇచ్చిందని చెప్పి అడుగుతున్నా మీరు ఒప్పుకుంటారా? మీకు తెలుసా నిజంగా రెడ్డిలకు రావులకు వెల్మోళ్లకు ఖమ్మంలకు కాపులకు అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇచ్చిందంటే మీ మనసు ఒప్పుకోదుగా? ఎందుకంటే ఇన్నిగానం సంవత్సరాల నుంచి ఏం చెప్తే విన్నాం మనం అందరం అంబేద్కర్ మాలమాదిగోళ్ళకే రిజర్వేషన్ ఇచ్చిండు అని చెప్తున్నారు. కానీ ఈ దేశంలో ప్రభుత్వం 1000 ఉద్యోగాలను ప్రకటిస్తే ఎన్ని ఉద్యోగాలని 1000 ఉద్యోగాలను ప్రకటిస్తే బీసీలకు 270 ఫ్రీ. బీసీలకు చెప్పాలి అన్ని 270 ఫ్రీ. ఎస్సీలకు 150 ఫ్రీ. 1000 ఉద్యోగాలకు లంబడోళ్లకు 70 ఉద్యోగాలు ఫ్రీ. ఇంకా అగ్రవర్ణ రెడ్డిలలో బాపనలలో కోమటలలో కూడా పాపం కష్టం చేసి పనిచేసుకుని బతకటోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా 100 ఉద్యోగాలు ఫ్రీ ఇచ్చింది. ఇప్పుడు ఈ దేశంలో రెడ్డిలైనా రావులైనా వెలువలైనా కమ్మలైనా కాపులైనా వాళ్ళ పిల్లలు ఈ దేశం కాకుండా బయట దేశం పోయి చదువుకోవడం కోసం మనకెవ్వరికీ తెలియకుండా ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేటువంటి సర్టిఫికెట్ని అప్లై చేసుకుంటారు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి రెడ్డిలు రావులు కమ్మలు వెలుమలు వీళ్ళంతా మనకు తెలియదు ముచ్చట పోయి వాళ్ళు ఏం చేస్తారు ఎంఆర్ఓ గారు మేము పేరుకు రెడ్డిలమైనా రావులమైనా చౌదరులమైనా కమ్మలమైనా వెలుమలమైనా మేము పేదోళ్ళము అని చెప్పి అబద్ధం చెప్పి ఆ ఎంఆర్ఓ ఇవ్వకపోతే వానికి 100,000 రూపాయలు లంచం ఇచ్చి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ లేదంటే అంతకంటే ముందు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఈ ఈబీసీ ఈ ఈడబ్ల్యూఎస్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్కి అయ్యా ఇగో నా తమ్ముడు నా కొడుకు నా అన్న మేము పుట్టడం రెడ్డిలో పుట్టినా విదేశాలకి చదువుకొని వెళ్ళడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెడ్డిలలో బాపనలలో కోమటలలో పేదవాళ్ళమైనటువంటి మాకు ఎస్సీ ఎస్టీలతో సమానంగా రిజర్వేషన్ వర్తింపజేసింది కాబట్టి ఈ దేశం నుంచి విదేశాలు చదువుకోవడానికి వెళ్తున్న వాళ్ళకి ఒక రకమైనటువంటి రాయితీ దాంతోపాటు రెడ్డి రావులకి వీళ్ళు మీరు అగ్రవర్ణాలు పెద్దోళ్ళు గొప్పోళ్ళు అనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ దేశంలో ఎప్పటి నుంచో రిజర్వేషన్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ ఏ ఒక్కడన్నా నా కొడుకు ఆస్ట్రేలియా పోయినందుకు కారణం అంబేద్కర్ అని చెప్తారా? అమెరికా పోయి సంపాదిస్తున్నానంటే కారణం అంబేద్కర్ గారు అని చెప్తారా? ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళిత కులంలో పుట్టిండనేటువంటి ఆ అవమానమీయమైనటువంటి సంఘటన ఇప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద కొనసాగుతున్నాడు. ఈ దేశానికి దిశా చూపించినటువంటి తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే 26 సంవత్సరాల కింద మీరు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మీ అందరికీ కూడా పాదాభివందనం. ఎందుకంటే మీ ఊర్లోకి జ్ఞానం 26 సంవత్సరాల కింద వచ్చింది. నేను ఎందుకు అంటున్నా ఈ ముచ్చట అంటే మనలో ప్రశ్నించే తత్వం లేకపోతే నేను చెప్పినటువంటి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్టు ఈ ఎకనామికలీ వీకర్ సెక్షను ఈ రెడ్డి రావులకు బాపరోళ్లకు కూడా అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చిననే సంగతి మనకు తెలియకపోతే మనం ఏమనుకుంటాం అంబేద్కర్ మా మాలమాదిగోళ్ళకే రిజర్వేషన్ ఇచ్చిను అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు అందరికంటే ఈ దేశంలో ఎక్కువగా రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? బీసీలు, సాకలోళ్ళు, కుమ్మరోళ్ళు, షాలోళ్ళు, మంగళోళ్ళు, ముదిరాజులు వీళ్ళందరూ కూడా. మరి వాళ్ళకి తెలుసా తెలదా అంటే తెలిసినా కూడా వాళ్ళు మౌనంగా ఉంటే అది వాళ్ళు చేసిన తప్పు కావచ్చు. ఇప్పుడు మనం వాళ్ళని చూపించాల్సిన అవసరం ఉందా లేదా? ఈ దేశాన్ని చూపించాల్సిన అవసరం ఉందా లేదా? నా మాట అబద్ధమైతే మీ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కో వెళ్ళి ఎవడో రెంజర్ల రాజేష్ అనేటోడు వచ్చిండు
ఈ దేశంలో బీసీలకు కూడా 20-21% రిజర్వేషన్ వస్తుందని, కేసీఆర్ గారు 1000 ఉద్యోగాలు ఇస్తారు లేక 270 ఫ్రీగా వాళ్ళకే పోతున్నాయని ఈ రెంజర్ల రాజేష్ అనేవాడు వచ్చి మా ఊర్లో చెప్పిపోతున్నాడు. నిజమైన పాపం బీసీలకు రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిండు అని చెప్పి మీ కలెక్టరేట్ల మీ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి ఒకసారి అడగండి. ఆ 27% రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి బీసీలలో కొందరు ఆ స్వార్థపరులు ఉద్యోగాన్ని సంపాదించుకొని వెనక ఉన్నటువంటి తమ్ములకరే మేము ఈ రోజు ఇంత గొప్పగా బ్రతకడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కరేరా అని చెప్పి చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఏమి తెలియక పాపం ఆ తమ్ములందరూ కూడా ఎంతసేపు ఎస్సీని దూషిస్తారు. మీకు 35 మార్కులకే పాస్, మీకు 35 మార్కులకే ఉద్యోగం వస్తుంది, మాకు మాత్రం ఉద్యోగాలు లేకుండా చేసిండు మీ అంబేద్కర్ ఇంత దుర్మార్గుడు, కాకపోతే మీకు మాత్రమే రిజర్వేషన్ రాసిండు అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు తెలియక. నిజమా కాదా? ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 27% రిజర్వేషన్, అందరికంటే ఈ దేశంలో ఎక్కువ రిజర్వేషన్ ఎవరికిచ్చిండు? ఈ విషయాన్ని మనం బీసీలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అమ్మా మీరు చెప్పాలా, ఉందా లేదా? మరి ఉండాలా మనం చెప్పాలంటే ఫస్ట్ మనకు తెలవాలి కదా, తెలివనా లేదా? ఇక మనకు తెలవాలంటే మనలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకోగానే సరిపోదు. అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేసిండో తెలవాలి. నిజంగా ఆయన చేతిలో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏం రాసిందో తెలియాలి. ఏమీ తెలియకుండా ఏవేవో మత గ్రంథాలు చదివి యేసుప్రభు గొప్పడని, మావోడు రాముడు గొప్పడని మనోళ్ళు ఈ మనం మనమే గుసలాడుకుంటూ మేమే మంచిగా బతుకుతున్నాం అనేటువంటి ఆలోచనలో ఉండద్దు. మన లోపల ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇలా కేసీఆర్ గారు తెలంగాణ కావాలన్నంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చుట్టూ తిరిగిండు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమాన్ని తెలంగాణ సంపాదించింది. ఇది భయపడాల్సిన అవసరం లేదు, ఇది నిజం. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మాకు తెలంగాణ రాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మాకు తెలంగాణ రాదు అని చెప్పి అన్నాడు. తెలంగాణ సాధించుకున్నాడు, సాధించుకున్నాడా లేదా? ఇవాళ నిన్నక మొన్న కేసీఆర్ గారు ఢిల్లీకి పోయినరు. ఈమె తమ్ములందరూ కూడా చూసారు ఫేస్బుక్లో వాట్సాప్లల్లా. ఢిల్లీకి పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలేసి, అయ్యా ఆ రోజు నిన్ను మొక్కడం వల్ల, నువ్వు ఇచ్చినటువంటి చట్టం వల్ల నేను తెలంగాణ అనేటువంటి రాష్ట్రాన్ని సంపాదించగలిగి దానికి ముఖ్యమంత్రి నేనా, ఇలా దేశ రాజకీయాల్లోకి కూడా నేను అడుగు పెడుతున్నా, ఛాయ్ అమ్ముకునే నరేంద్ర మోడీని ప్రైమ్ మినిస్టర్ని చేసినటువంటి గొప్ప గ్రంథం భారత రాజ్యాంగం, నీ భిక్ష మాకుంటే మేము ఏదన్నా సాధించగలుగుతామని చెప్పేసి ఇలా మళ్ళీ తెలంగాణ నుంచి దేశ రాజకీయాల వైపోయిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని చదివినటువంటి బాపనోళ్ళు ఈ దేశానికి రాజులైండ్రు, కానీ మన ఇంట్లో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతిలో ఉన్న పుస్తకంలో ఏమున్నదో మనకు తెలియదు. తెలుసా? తెలిస్తే మీ అంబేద్కర్ మాలోడని ఒకడు, మీ అంబేద్కర్ మాదిగోడని ఇంకొకడు, మీ అంబేద్కర్ కేవలం మాల మాదిగోడకే సొంతమైన ఒకడు, ఈ సూత్రుల కోసమే అంబేద్కర్ రాసిందని ఇంకొకడు, ఒకడు మన తండ్రిని తిడతా ఉంటే మనం ఊకుంటామా? అమ్మా ఊకుంటావా? కానీ 75 సంవత్సరాల నుంచి మన తండ్రిని తిడతా ఉంటే నోరు మూసుకొని ఊకున్నాం, మనకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? నేను మాట్లాడిన మాటను గుర్తుపెట్టుకొని ఆర్టికల్ 340 ప్రకారం రాజ్యాంగంలో 340 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 52% రిజర్వేషన్ ఇస్తే అప్పుడున్నటువంటి ఆ బీసీ నాయకుడు అయినటువంటి పటేల్ ఏమంటాడంటే, మిస్టర్ అంబేద్కర్ నువ్వు రాసుకుంటే ఎస్సీ ఎస్టీల కోసం రాసుకో, కానీ మా బీసీల కోసం నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా ఒత్తిడి తీసుకుని వస్తే అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 27% రిజర్వేషన్ ఉండాలని చెప్పి కోరుకున్నారు. ఇలా విద్యా ఉద్యోగాలలో మరీ చెప్తా ఉన్నా, 100 సీట్లు ఇక్కడ చదువుకున్నటువంటి డిగ్రీ కాలేజీలలో, ఇంటర్ కాలేజీలలో, పీజీ కాలేజీలలో, పిహెచ్డి కాలేజ్ యూనివర్సిటీలలో ఫ్రీగా ఇస్తున్నారంటే ఆ 100లకెళ్ళే 27 బీసీలకే ఫ్రీగా ఇస్తారు. దాని తర్వాత 15 ఎస్సీలకు ఇస్తారు. దాని తర్వాత 7 మాత్రమే ఎస్టీలకు ఇస్తారు. అగ్రవర్ణాల్లో ఉన్న పేదోళ్ళకి కూడా ఎస్టీల కంటే ఎక్కువ 10 మందికి ఇస్తారు. వీళ్ళెవరూ చెప్పట్లే. ఈరోజు మనం తెలుసుకున్న తర్వాత చెప్పాలా, అరే నువ్వు రెడ్డి రావు వెల్మ చౌదరి అని మాట్లాడుతున్న గాడిది కొడుక, నీ కొడుకును దేశం పంపించుకున్నావు నా తండ్రి ఇచ్చిన భిక్షతోని, ఫస్ట్ దండ నువ్వే ఆడ బిడ్డ, మేం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కానీ గల్లవట్టి గుంజుగా రావాల్సిన అవసరం ఉన్నది. కానీ మనకే తెలియదు, పిలిస్తే రారు, వచ్చినా ఒక అర్ధగంట సేపు కూర్చోరు, ఎవరన్నా దూరంకి వెళ్ళేస్తే మీ మధ్యలో సయోధ్య ఉన్నది. నేను ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు రావాల్సినటువంటి వ్యక్తిని, ఎందుకంటే నేను అంబేద్కర్ గారి పాస్టర్నో లేకపోతే అంబేద్కర్ గారి బౌద్ధిస్టుడో అయి తిరుగుతూ ఉన్నాను. అంబేద్కర్ గారి యొక్క చరిత్ర చెప్పకపోతే తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత గొప్పోడో, ఆయన పుస్తకాలు చదివిన బాపలోళ్ళు ఈ దేశంలో సుప్రీంకోర్టులో అయితే మనలందరూ మోర్లు మోర్లు ఉడుతున్నారు. ఏం చేస్తున్నారు మనోళ్ళు? సభాయి పనులు చేస్తారు, చెప్పాలా ఎవరు చేస్తారు? ఇంకా ఈ దేశంలో రిజర్వేషన్ ఉన్నదని చెప్పి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా మూర్ఖులే.
రిజర్వేషన్ లేదు అంత కథమైపోయింది. మనం చదువుకున్న కాలేజీలు కనబడుతున్నాయా? మనం చదువుకుంటున్నటువంటి స్కూల్ ఏ పరిస్థితిలో ఉన్నాయి? గవర్నమెంట్ స్కూల్ అని కూడా ఎక్కడ పోయి ప్రైవేటీకరణ జరిగిపోయింది. ఎల్పీజీ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ జరిగిపోయింది. బీజేపీ గవర్నమెంట్ వచ్చి అంత ప్రైవేటీకరణ చేసి పరిస్థితి. నువ్వు ఏడవ ఒక ప్రైవేట్ సంస్థ దగ్గరకు పోయి నేను ఎస్సీ క్యాండిడేట్ అంటే నడ్డి మీద ముడ్డు మీద ఇస్తాను నడు అని చెప్పేసి ఎవరా నువ్వు? నాకు అర్థం కాదు. అది గవర్నమెంట్ సంస్థలే లేవు, మనం ఇంకా ఒక పందుకు మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి లొల్లి పెట్టుకుంటున్నాం. ఇట్లా ఈ సుదీర్ఘమైనటువంటి విషయాలు మరీ మరీ చెప్తా ఉన్నా ఈ దేశంలో అందరికీ, ముఖ్యంగా స్త్రీలకమ్మ, ఆడవారు, చదువుకున్న స్త్రీలు ఇలా భారత్ వచ్చి మాట్లాడుతున్నది టుడే స్టిల్ ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని చెప్పి మన ఇళ్లలో ఉన్నటువంటి చెల్లెలకు అక్కలకు చదువుకున్నటువంటి వాళ్ళందరూ చెప్పాలా? చెప్పారు. ఎందుకంటే మీరు చదవరు, సిలబస్ మాత్రమే ముఖ్యమనుకుంటే, మీరు చదువుకునేటువంటి పాఠ్యాంశ పుస్తకాలు మిమ్మల్ని జీవితంలో నిలబెట్టవు. కావాలంటే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాయి కావచ్చు, అంతే. మీకు ఉద్యోగాలు మాత్రమే ఇప్పిస్తాయి కావచ్చు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరికీ కూడా చెప్తా ఉన్నారు, రికార్డ్ చేస్తున్నారా? తమ్మి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, హూ ఆర్ ద పీపుల్ గవర్నమెంట్ జాబ్ ఏ హ్యావ్ ఈజ్ అల్టర్నేట్లీ స్లేవ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి బానిసలు. పాపం వాళ్ళు పోరాటం చేయలేరు, నాలాగా పోరాటం చేస్తున్న వాళ్ళకి వెనుక నుంచి సహకరిస్తారు. అట్లా సహకరించడం వల్లనే మీ ఊర్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కలిసి కష్టపడి, ఉద్యోగస్తులు మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 26 సంవత్సరాల కింద పెట్టుకున్నారు. మీరందరూ మాలాంటి వాడికి నేర్పాల్సినటువంటి ఇట్లా సమయంలో 26 సంవత్సరాల కింద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వచ్చిందని మామూలు మాట్లాడి, 26 సంవత్సరాల కింద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వచ్చిందంటే ఇసుని రంజారా రాజేష్ లో 260 మంది ఉండాలి ఈ ఊర్లో. కానీ ఎవరి కోసం మాట్లాడుతున్నామో, దేనికోసం మాట్లాడుతున్నామో, ఏడ ఏం మాట్లాడదో కూడా తెలియకుండా మనం మనమే కుట్లాడబెట్టుకోబడుతుంది. ఏం చేస్తాడు అగ్రవర్ణప్పుడు మాలా మాదిగోలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఈ దేశంలో మనం చూస్తే ఒక్కొక్కడు వచ్చావు, అరే నీకు డైరీ మిల్క్ అద్దా, అరే డైరీ మిల్క్ అద్దా, కావన్నా. ఈ దేశంలో మాలోళ్ళు మాదిగోలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఈ దేశంలో ఒక ఊపు ఊపిండ్రు. ఈ అగ్రవర్ణాలు మనని ఎప్పటిదాకైతే చెప్పుల కింద బానిసలు చేసుకొని కూర్చున్నారో వాళ్ళకు ఒక భయం అయిపోయింది. అబ్బో ఈ మాలా మాదిగోలు ఇద్దరు కలిసి ఉంటే మన మాలోళ్ళల్లో మాలోళ్ళకూడదు, మాదిగోళ్ళల్లో మాదిగోళ్ళకూడదు. ఫస్ట్ ఏమో కులంగా విడిపోతారు, తర్వాత సర్నేమ్. మీరు పాపటోళ్ళా? మీ పాపటోళ్ళు పాపటోళ్ళు పక్కకుండరా? అరే మీరు పెద్దింటోళ్ళా? మీరు పెద్దింటోళ్ళు పెద్దింటోళ్ళు పక్కకుండరు. ఏం చేస్తాం ఇట్లా విడిపోయి మనం? ఒకవైపు మన అక్క చెల్లెలను రోడ్ల మీద ఊచకోతకు వస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నా నేను, రాబోయే 10 నుంచి 15 సంవత్సరాల ఈ దేశంలో బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగం ఖతమైపోతుంది. ఎవడన్నా మాలా మాదిగోడు మంచి పిల్లం చేసుకుంటే ఈ లంజోడుకు ఇంత మంచి పిల్లం ఉండదని చెప్పి గుంజుకపోయే రోజులు రాబోతున్నాయి చూడండి ఈ దేశంలో. మీకు అర్థమైతే లేదు ఇప్పుడు మేము చెప్తా ఉంటే. ఒకవైపు పిచ్చికు కులమై మా పిల్లం పిల్లలు విడిచిపెట్టి 600 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చిన నా జాతికి నిజమేందో తెలుస్తలేదు చెప్పుదామని చెప్పేసి మీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఈ సందుల పంట మిమ్మల్ని ఉరికిపించుకున్న చంపి చంపుతలేరా మనల్ని? అవు తమ్ముడు దాడులు జరుగుతలేవా మాలా మాదిగోల మీద? అయిపోయినాయి అనుకున్నారా? బాబాసాహెబ్ భారత రాజ్యాంగాన్ని రాయగానే అయిపోయినాయి అనుకున్నారా? నిన్నగాక మొన్న బగ్గా చదువుకొని మార్కులు సంపాదించుకున్నందుకు ఉత్తరప్రదేశ్లో మనీష్ అనే చెల్లెల్ని 7 ఠాగూర్లు దొరకబట్టి రేప్ చేసి, ఒకవేళ ఇది బయట పోయి మేము ఎవరైతే రేప్ చేసినా వాళ్ళ పేరు చెప్తారని ఫస్ట్ ఆమె నాలుకే కోసేసారు. తర్వాత ఇది నడుచుకుంటా పోయి మమ్మల్ని ఏళ్తున్నారని చూపిస్తుంది కావచ్చు కానీ ఈ చేతి నీరు చేసిరు, ఈ కాళ్ళ నీరు చేసిరు, ఈ పక్క బొక్కల్ని 360 ముక్కలుగా నరికి పడేసిరు ఆమె. కేవలం ఏం లేదు, తక్కువ జాతర ఉట్టి మంచి చదువు చదువుకునేది అంతే, ఇంకా వేరే ముచ్చట్ట లేదు. నువ్వు తిరగబడ్డది లేదు, నీ హక్కులు అడిగిందే ఏం లేదు, ఉత్త చదువుకున్నందుకే చంపేసిండ్రు. రాబోయే రోజులల్లా ఆ లిస్టులో మనం కూడా ఉంటాం, నేను కూడా ఉంటా కావచ్చు, నన్ను కూడా ఏడైనా చంపేసే రోజు వస్తుంది కావచ్చు. ఎందుకంటే ఈ దేశంలో నిజం మాట్లాడద్దు, ఈ దేశంలో నిజం మాట్లాడితే చంపుతారు. మీలో ఎవరైనా సావు లేకుండా చిరస్థాయిగా ఉండేటట్టున్నారా? ఏదో ఒక రోజు సావాల్సిందే కదా, చావాల్సిందేనా కదా? అరే సత్యం ముందు వీరుడుగా చచ్చిపోదాం, కుక్క సావు ఎందుకు ఎత్తారని చెప్పి అడుగుతున్నాను నేను. సత్యం ముందు వీరుడుగా కావాలా? రెంజల రాజేష్ గారు ఇయ్యలా కాదు, రేపు చచ్చిపోయినా సరే నా పాట ప్రతిక్షణం మీ లోపల ఒక జ్వాలని రగిలిస్తూ ఉంటుంది, నా మాట ప్రతిక్షణం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. అందరం అందుకే కదా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా ఆయన మన ఊరైనా? అమ్మా బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఊరైనా? మన చుట్టమా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్రలో ఉడితే అమెరికా యూనివర్సిటీలో ఈయన ఉట్టడమే, ఈయన పుట్టడమే ప్రపంచానికి జ్ఞానం అని చెప్పేసి అమెరికా యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎందుకు పెట్టుకున్నారు? ఒక జ్ఞానవంతుడు చరిత్ర నిర్మాణం చేయగలుగుతాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చదవండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుస్తకాలు తెప్పించుకొని చదవండి. మన పిల్లగాళ్ళందరూ బీరు తాగుతూ ఉంటారు, ఒక బీరు తాగుతే 150 రూపాయలు. ఇందాక మన సామాన్య ఒక పుస్తకం తీసుకున్నాడు, ఆ పుస్తకం విలువ కేవలం 40 రూపాయలు మాత్రమే. అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం మళ్ళా మళ్ళీ చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ వాజ్ నాట్ బిలాంగ్స్ టు ద కమ్యూనిటీ లీడర్
అంబేద్కర్ గారు మాలమాది గల నాయకుడు కాదు, అందరికంటే లాస్ట్ మాలమాది గల దేశుడు. అందరికంటే ముందు ఈ దేశంలో బ్రాహ్మణుల నుంచి పడితే రెడ్డి రావు, బీసీల వరకు ఫస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేశారు. వాళ్ళకి ఆ విషయం తెలియదు. సాట్ సాట్కు అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాల్ని వదుతున్నారు, కడుపు నింపుకుంటున్నారు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు. ఏగా అంబేద్కర్ గారు మాలమాది కూడా అంటున్నారు. అసింటోల మీద రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా లేదా? నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడేటట్టు తయారైతారా కారా? అరే చెప్పాలి. ఏం రా బిడ్డ, నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ తీసుకొని ఒక తండ్రి కూటి ఇంకొక తండ్రి పేరు చెప్పుకుంటావు, సిగ్గు లేదా బాడకవు అని చెప్పి తిట్టాల్సిన రోజులు రావాలి. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం నిజమైన నివాళులు అర్పించినట్టు. ఈ గజమాలలు వేసి, ఈ పెయింట్లు వేసి, జెండాలు ఎగేస్తే కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని. నిరంతరం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనగానే మనల్ని అందరూ సపోర్ట్ కొడతారు. అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలే అందరికంటే ఎక్కువ ధ్వంసమవుతాయి. ఒక ముస్లిం అమ్మాయిని రేప్ చేస్తే ఎట్లా వస్తారు ముస్లింలు అందరూ? వస్తారా లేదా? ఈడ మన మాల మాదిగోల మీద, దళితుల మీద ఏమైనా అన్యాయం జరిగితే ఫస్ట్ ఫోన్ చేస్తారు నాయకుడు. ఎవరు మాలలో మాదిగోలే? ఏ మాలోళ్ళన్నా, మాలోళ్ళు అయితే మాలోళ్ళు ఓతరితి మనకెందు. ఒకవేళ మాదిగోలు అయితే మాదిగోలే ఓతరితి. అంత దిగజారిపోయినా మనం మీద. ఒకనాడు కలిసినప్పుడు ఈ దేశంని కారం చెరైనటువంటి ఊర్లో మనం మాదిగలని నరికి ముక్కలు ముక్కలు చేసి తుంగలు దొక్కితే మాల మాదిగలు ఇద్దరు కలిసి దేశం యాత్రాకూతనం చేశారు ఒక 30 సంవత్సరాల క్రితం. ఇవాళ ఏమైపోయింది? విడిపోయినామా లేదా? వాడు ఏం చేస్తాడు ఇప్పుడు శత్రువుకు? ఈయనని చంపాలి. ఈయన మాలోడైతే ఈయన చేరదీస్తాడు. ఆడ పోయి ఏమైనా జరుగుతుందంటే రెండు పవ్వాలు ఆగిపోతాడు. పోయి లొల్లి లొల్లి చేయరాజు బాపు అని చెప్పి అంటాడు. ఇక మనోడు ఇటు కొడతాడు. కొట్టిన తర్వాత వచ్చి లొల్లి పెడతాడు. పెడతారా పెట్టరా? ఒకవేళ మాదిగోనే చంపాల్సి వచ్చింది అనుకో, మాలోళ్ళని ఉపయోగించుకుంటాడు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాపం బీసీలందరూ కూడా చాలా అద్భుతంగా ఐకమత్యం ఉంటే వాళ్ళ లోపల కూడా ఒక పుల్లేసిండు. బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, మళ్ళీ బీసీలలో రెండు తుకడాలు చేసి పడేసారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంతకుముందు బీసీలందరూ కలిసి అగ్రవర్ణం ఓసీలు తిడుతుంది. ఇప్పుడు బీసీలని ఎంబీసీలు తిడుతున్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఈ దుర్మార్గులు, యాదవ్లు చేయబట్టే మేము నాశనం అయిపోయినాం, ఇగో ఈ ముద్రాజులు చేయబట్టే మేము నాశనం అయిపోయినాం, ఈ గౌన్లు చేయబట్టే మేము నాశనం అయిపోయినాం అని చెప్పి వాళ్ళది వాళ్ళని తిట్టిపిచ్చి కొట్లాడబెట్టి అది చేస్తూ ఉన్నాడు. అందుకే నేను ఏమంటున్నా, చదువుకుందాం. అంబేద్కర్ గారి చేతిలో ఎప్పుడు కూడా ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం ఏందో తెలుసుకుందాం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, సిలబస్ చదువుతే ఈ దేశంలో బ్రతకలేవు. ఉద్యోగం కోసం చదివే పుస్తకాలలో అంబేద్కర్ గారి గురించి ఉండదు, ఈ దేశం యొక్క గొప్పతనం గురించి ఉండదు. ఈ దేశంలో రాముడు గురించి రాస్తాడు, కృష్ణుడు గురించి రాస్తాడు, అందరి గురించి రాస్తాడు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గురువైనటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే గురించి పుస్తకాలలో కనబడదు మనకు. వాళ్ళని చదివితే రేపు ప్రొద్దుగల ఈ దేశంలో మనం ఎట్లా బ్రతకబోతున్నాం, ఎట్లా బ్రతకాలనేటువంటి విషయం మీకు తెలుస్తుంది. మీ గ్రామస్తులందరినీ మరీ మరీ వేడుకుంటా ఉన్నా, మీరు చదవండి. అది అద్భుతంగా ఆడుకుంటున్నటువంటి ఈ పిల్లల భవిష్యత్తు ఇలా ఎవరిదో ఒక లిస్టు రాసి పెట్టుంటుంది. మంచిగా చదువుకుంటే మీరు కొట్టడమో తనడమో కాలు చేతులు ఇరిచేయడమో లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళ ఎవరికి ఎవరి ఎవరికి రాసి పెట్టున్నది ఏం తెలుసు? మంచిగా చదువుకుంటేనే ఓర్చుకుంటలేరు కదా మనల్ని. ఈ దేశంలో మనం మనుషం కామా? ఈ దేశంలో మనం మనుషం కామా? నా మాదిగన చెప్పుకుంటకపోతే చెప్పేయలేదు కదా. ఇవాళ మాదిగలు కుట్టినటువంటి చెప్పును తీసుకొని పోయి బాటా షోరూంలో ఒక అగ్రవర్ణుడు కోర్టు సంపాదిస్తున్నాడు. మళ్ళీ మన మాదిగలు గిరే తప్పు కొట్టుకునే కడున్నారు. వీళ్ళు మారాల్సిన అవసరం ఉందా లేదా? మారాలంటే మన లోపల జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రావాలి. అందుకే మీరందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో నడవాలని చెప్పేసి కోరుకుంటూ, ఎప్పటివరకైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీ ఇంట్లోకి ఆహ్వానించారు, మళ్ళీ తీసుకుపోయి ఫోటో పెట్టి దండం పెట్టడు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనని మీ మైండ్లోకి పంపేలా. మీరందరూ మాలమాది వాళ్ళు కానీ మీ మాలమాదిగా బుద్ధులలో బాబాసాహెబ్ అంబేద్కర్ కాకుండా ఎవరెవరు ఉంటారు వాళ్ళందరికీ కూడా తీసేయాలి. మనకు నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరీ మరీ చెప్తున్నా, కేసీఆర్ గారు తెలంగాణ రావాలనుకున్నంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ జపం చేసిండు, తెలంగాణ వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ని మర్చిపోయిండు. డప్పులు కొట్టిందంత వాళ్ళు పాటలకు డప్పులు కొట్టిందంత ఎవరు? అవు మీ ఊర్లో రెడ్డిలు కొడతారు రావు. మరి ఏం గామాట అయ్యప్పటికీ కూడా మౌనంగా ఉంటారు. డప్పులు ఎవరు కొడతారు? ఈ మాట కూడా అయ్యప్పటికీ ధైర్యం లేదా మీకు? ఎవరు కొడతారు? పాటలు రాసి పాడేవాళ్ళు. మాలమాది వాళ్ళు పాటలు రాసి పాడతారు, మానమాది వాళ్ళ డప్పులు కొడతారు, మానమాది వాళ్ళ స్టేజ్ మీద ఎగురు తుంగుతారు, అన్నీ చేస్తారు. లాస్ట్ కత్తే ఆ మాలమాది వాళ్ళ దైవమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాత్రం ఏం తెలియకుండా అయిపోయింది మన బతుకు. మన జీవితం మొత్తం ఇంకొకరికి ఉపయోగపడే ఉన్న తప్ప మన కోసం మనం ఉపయోగించుకోలేదు. ఇప్పటి నుంచన్నా మన కోసం మనం ఉపయోగించుకొని మన మహనీయుని తెలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ మీ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నా. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళము
అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మిగ్గును తను వెలుగై రాకుంటే తరాల మన స్థితిగతులు మారక తల్లడిల్లే కథ సకల జనం తరాల మన స్థితిగతులు మారక తల్లడిల్లే కథ సకల జనం బ్రతుకు అగ్రకుల విశక ఉగిట పడి నలిగిపోవు కథ నేటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావి తరాల భవిష్యత్తునంతా ముందే చూసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావి తరాల భవిష్యత్తునంతా ముందే చూసి తన నెత్తుటి చుక్కలు లక్ష అక్షరాలుగా మార్చాడు భారత జనను దగ్గర తను అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనుషుల కోసమే కాదమ్మా ఈ దేశంలో బాలీవుడ్ లో అందరికంటే పెద్ద హీరో సల్మాన్ ఖాన్ ఒక చిన్న జింకని చంపినందుకు ఆయన ఇప్పటికీ జైల్లో తిరుగుతా ఉన్నాడు అంబేద్కర్ కేవలము మనుషుల కోసమో మాలమాదుగుల కోసమే కాదు పశుపక్షాలకు కూడా రక్షణ ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగము అనువు అనువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మరుగడ చూపి రాజ్యాంగము అనువు అనువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే ప్రశంసించేలా ప్రతిది పొందుపరిచాడు ప్రపంచమే ప్రశంసించేలా ప్రతిది పొందుపరిచాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహనీయుని ఘనత తెలుసుకొని తెలుపగరండి ఆయన